ఖమ్మంలో బీజేపీ సభ అటర్ ఫ్లాప్ అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రైతు గోస గురించి మాట్లాడే బీజేపీ నేతలు అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బి టీం కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల టీం అన్నారు. ఖమ్మంలో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. కుటుంబ పార్టీ లేదా కుటుంబం అని మాట్లాడుతున్నారు. నిజంగా కుటుంబ పార్టీ అని కుటుంబం గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారి కుమారుడు జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె, ఇందిరాగాంధీ గాంధీ గారి కుమారుడు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు, వారి భార్య సోనియా గాంధీ గారు, వారి కుమార్తె ప్రియాంక గాంధీ గారు. మీదా కుటుంబ చరిత్ర కాదా? మీ పార్టీ కుటుంబ చరిత్ర ఎవరిదో కుటుంబ చేతుల్లో కబంధాస్తమై లేదా? కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి. అదే అమిత్ షా గారు నేను వచ్చి చెప్తాడు కుటుంబం కుటుంబం అని. అయ్యా నేను ఒక విషయం చెప్తున్నా, నీ కొడుకు బీసీసీఐ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అనేక వేల కోట్ల రూపాయల బీసీసీఐ సెక్రటరీ. నీ కొడుకు ఎన్నడూ కనీసం బ్యాట్ కూడా పట్టుకోలేదు. బ్యాట్ పట్టుకుంటే ఎదురుగా బాల్ వస్తే ఆ బాల్ కూడా టచ్ కూడా చేయలేదు ఎన్నడు. అట్లాంటిది నీ కొడుకేమో బీసీసీఐ సెక్రటరీ అవుతుంది. మరి నీ కుటుంబం లేకపోతే నీ కొడుకు కాబట్టి కదా ఇవాళ నీకు ఆ పదవి నీ కొడుకు వచ్చింది బీసీసీఐ. కుటుంబాల గురించి వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా పోటీలు చేస్తారు. ఇక్కడ కొంచెం మాత్రం కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడతారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కోసం ఉద్యమించిన చరిత్ర ఉన్నవాళ్ళు. మరి మీ కుటుంబ సభ్యుల చరిత్ర ఏంటని నేను ఒకసారి అడుగుతా ఉన్నా. కుటుంబ పార్టీ లేదా కుటుంబం